కుందు పెన్న పాపాగ్ని నదుల త్రివేణి సంఘం ఈ కమలాపురం నియోజకవర్గం మత సామరాస్యానికి ప్రతీక కమలాపురం దర్గా దక్షిణ కాశీ చిన్న కేశవ ఆలయం సంగమేశ్వర ఆలయం అగస్తేశ్వర ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కమలాపురం ఇంత పవిత్రమైన భూమిపై పాదయాత్ర చేస్తాం మీ లోకేష్ అదృష్టంగా భావిస్తున్నాడు యువగలం మనగలం ప్రజాబలం యువగలం దెబ్బకి జగన్ కి 70 mm సినిమా కంపడుతుంది కడప జిల్లాలో యువగలం ప్రభంజనం చూసి తాడేపల్లి ప్యాలెస్ లో చాలా టీవీలు పగిలినాయంట ఈ ప్రభంజనం చూసి జగన్ కి కడుపులో మంట వచ్చిందంట అయ్యా జగన్ నా పైన కోడిగుడ్లు ఇస్తే కడుపు మంట తగ్గదు రేపు ఈనో గిఫ్ట్ పంపిస్తా అది తాగితే కొంచెం కడుపు మంట తగ్గుతుంది అసలు క్లేమోర్ మైన్కే భయపడి కుటుంబం మాది వీలేసే కోడిగుడ్డలకి భయపడతామా అని అడుగుతున్నా అయినా చీకట్లో కోడిగుడ్డు ఎప్పిస్తామేంటి జగన్ దమ్ము ధైర్యం ఉంటే నేరుగురా తేల్చుకుందాం భయమ్మా భయడటం లేదు బ్రదర్ జగంది పరదాల బతుకు బయటికి అడుగు పెడితే పాపం పోలీస్ సోదరులు చాలా పని అదేంటో తెలుసా చెట్టుల్ని నరుకుతాం పరదాలు కడతాం కానీ మీ లోకేష్ ది యువగలం దీన్ని ఎవడు ఆపలేడు గతంలోనే చెప్పినా సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు అతను పేరే సజ్జల ఒళ్ళు కొవ్వెక్కి మధ్యన గంతులేస్తున్నాడు అతను వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యాలెస్ బ్రోకర్ ఆ ప్యాలెస్ బ్రోకర్ ఈ మధ్యన మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన సభాముఖం అడగదలుచుకున్నా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్నా ముఖ్యమంత్రి అవ్వాలని ఆనాడు సంతకాలు చేయించింది జగన్ సొంత బాబాయిని లేపేసి జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలెస్ బ్రోకర్ సొంత చెల్లి సొంత తల్లిని మెడబట్టి బయట గెంటేసిన జగన్ ఈ రోజు ఏకంగా సైకోగా మారాడు ప్యాలెస్ బ్రోకర్ పాప ప్యాలెస్ బ్రోకర్ తెలియదు అనుకుంటా ఈ సైకో జగన్ లండన్ మందులు వాడతాడు లండన్ నుంచి మందులు వాడితేనే కొంచెం సైకో తగ్గుతుంది పాపం ఇది ఆ ప్యాలెస్ బ్రోకర్ కి తెలిసినట్టు లేదు ఆయనకి చెప్తున్నా మాతో పెట్టుకోదు ఈ లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి సైకోలకి షాక్ ఇస్తాం ఖాయం యువగలంలో మీ కష్టాలు చూశాం మీ కన్నీరు తుడుస్తాను మీ కష్టాలు తెలుసుకున్న తర్వాత బాబు గారు చెప్పి భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది జగన్ వైకాపా నాయకులు అంటున్నారు ఆ మేనిఫెస్టో అమలు చేయలేమని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా నువ్వు చెడ్డి వేసుకుని తిరిగే వయసులో దేశానికే సంక్షేమం పరిచయం చేసిన మూడు అక్షరాల పార్టీ టిడిపి జగన్ అప్పులు అప్పారావుతే చంద్రన్న సంపద సృష్టికర్త జగన్ సైకో అవుతే చంద్రన్న ఒక హీరో వైకాపా పార్టీ ఏకంగా వైన్ మైన్ శాండ్ ల్యాండ్ గుర్తు చేస్తే తెలుగుదేశం 2 రూపాయల కిలో బియ్యం
పేదలకు ఇల్లు అన్న క్యాంటీన్ చంద్రన్న బీమా గుర్తు చేసే పార్టీ. మీ కష్టాలు తెలుసుకున్నా మీ కన్నీరు తుడిసేదానికే జగనన్న మహాశక్తి ప్రకటించాడు. దాంట్లో ప్రధానంగా నాలుగు అంశాలు. మొదటిది ఆడబిడ్డ నిధి. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అకౌంట్లో ఇవ్వబోతున్నాడు మన చంద్రన్న. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో మీ అకౌంట్లో 90,000 రూపాయలు మన చంద్రన్న ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. పిల్లలు చదివించేదానికి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు మన చంద్రన్న ఇవ్వబోతున్నారు. అంటే ఇంట్లో 2 బిడ్డలుంటే 30,000 రూపాయలు, 3 ఉంటే 45,000 రూపాయలు మా చంద్రన్న ఇవ్వబోతున్నారు. మూడోది దీపం. గ్యాస్ ధరలు విపరీతం పెరిగిపోయినాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మహిళలు వచ్చి బాబు గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పారు. అందుకే చంద్రన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఏడ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము ఇవ్వబోతున్నాం. ఇంకా మా తెలుగింటి ఆడపడుచులు జిల్లాలో తిరిగేదానికి ఆర్టీసీలో టిక్కెట్లు లేకుండా చేసే బాధ్యత మా చంద్రన్న తీసుకోబోతున్నారు. యువతని మోసం చేసిన వ్యక్తి జగన్ ఎన్నికల ముందల ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వలేదు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు, భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు యువగలం పేరున ఇస్తామని సభాముఖంగా నేను తెలుపుతున్నా. అంతేకాకుండా పెండింగ్ పోస్టులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా రైతులు లేని రాజ్యం మనం చూస్తున్నాం. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు అమ్ముతున్నారు. అంతేకాకుండా పుండు పైన కారం జల్లినట్టు ఏకంగా మన మోటార్లకి ఈ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుంది. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 2వ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానం. అందుకే మా రైతులను ఆదుకునేదానికి తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి ఏడా 20,000 రూపాయలు మీ అకౌంట్లో మేము జమ చేస్తాం. రైతన్న పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా రాయలసీమ రైతులకి సబ్సిడీ ద్వారా ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కానీ వాస్తవంగా ఆయన కడపకి బట్టిన శని. గత 4 సంవత్సరాలుగా పులివెందులో ఒక బస్టాండ్ తప్ప కడప జిల్లాకి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఈ సభాముఖ ప్రజలు అడుగుతున్నా. ఆనాడు బాబు గారు ప్రారంభించిన కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. స్టీల్ ఫ్యాక్టరీ అయినా పూర్తయిందా? కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ వల్ల కొట్టుకుపోయిన కుటుంబాల్ని కనీసం ఆదుకునే పరిస్థితి ఉందా? వర్ధంతి జయంతికి తప్ప
ఏ నాడైన కడుపులో ఒక రాత్రన్న ఈ జగన్ పడుకున్నాడని ఒక్కసారి ఆలోచించమంటున్నా. అదే 2014లో మాకు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిపించారు, అయినా కూడా కడుపుని అభివృద్ధి చేశాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం, పులివెందల రైతులకి నీళ్ళిచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీది. ఈ జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏకంగా ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూశాం. ఈ సెంటర్ గా ఆయనకి సవాల్ విసురుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాల్లో అభివృద్ధి, అదే విధంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 4 సంవత్సరాల అభివృద్ధి గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా ఆయనకి సవాల్ విసురుతున్నా. 2019 ఎన్నికల్లో మీరు 10 ఎమ్మెల్యేలు గెలిపించారు, 2 ఎంపీలు గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని కడప ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఈ యువగలం ప్రజల సమస్యలు పైన పోరాడటం మొదలుపెట్టిన తర్వాతనే ఈ జిల్లాలో అధికారంలో కదలిక వచ్చింది. గత 4 సంవత్సరాలుగా గండికోట నిర్వాసితుల్ని గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం మీ లోకేష్ స్వరం ఇప్పిన తర్వాత ఇప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తారని పరిగెడుతున్నారు. 4 సంవత్సరాలుగా పసుపు రైతుల్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. ఎప్పుడైతే మీ లోకేష్ నోరు తెరిచి మాట్లాడాడో ఇప్పుడు పసుపు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తానని పరిగెడుతుంది ఇది ఈ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, అదే ఈ యువగలం పవర్. నేను వదిలిపెట్టాను, మన జిల్లాకి చాలా అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్. నేను ఈరోజు ఈ కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ని ఎవరు చంపారు? ఎన్నికల ముందర జగన్ అవినాష్ కలిసి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడు సిబిఐ ఎవరు పిలుస్తుంది? రా అవినాష్ రా అంటుంది. నిన్న చార్జ్షీట్లో చూసాం, రా జగన్ రా అని ఈరోజు సిబిఐ పిలుస్తుంది. సిబిఐ పిలిస్తే చాలు, జగన్ అన్న వ్యక్తి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి కాలు పట్టుకుంటాడు. మనం గెలిపించిన 22 ఎంపీలు ఈరోజు కేసు తప్పించుకునేదానికి బేరం పెడతాం జరిగింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేదానికే సొంత తండ్రిని జైలుకు పంపించాడు అవినాష్. ఎరస్ నుంచి తప్పించేదానికే ఏకంగా తల్లిని తీసుకెళ్లి హాస్పిటల్లో వెళ్లి పెట్టి చిత్రహింసలు గురి చేశాడు. సొంత కేసు నుంచి తప్పించుకునేదానికే ఈరోజు చెల్లి సునీత గారిని కూడా అవమానిస్తున్నాడు ఈ అవినాష్. నేను జగన్కి అవినాష్కి ఒకటే చెప్పదలుచుకున్నా, బాబాయ్ ఆత్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు చేసిన పాపానికి జైలుకి వెళ్తాం ఖాయం. బీసీలో పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది. విధులు నిధులు లేని కార్పొరేషన్లు మీకోసం ఏర్పాటు చేశారు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు తెలుపుతున్నా. ఇంకా దామాషా ప్రకారం మీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న వరకు ఈ జగన్ పాలనలో దళితుల పైన దాడి విపరీతంగా పెరిగినాయి. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అందుకే మా దళితులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మీకోసం మేము తీసుకొస్తాం. ఇంకా జగన్ పాలనలో మైనార్టీల్ని కూడా వదలబెట్టలేదు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా,
ఇట్లా ఎంతో మంది ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులయ్యారు. పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారిని అడుగుతున్నా, ఇంతమంది మైనారిటీలు ఆత్మహత్య చేసుకున్నారే, ఇంతమంది మైనారిటీలపైన దాడి జరిగిందే, ఎందుకు మీరు స్పందించలేదని ఈ సభాముఖంగా ఆయనకి నేను సవాల్ విసురుతున్నాను.